చమత్కారమైనటువంటి ఘట్టం స్థూల వణింగ్ స్థూల పృథు వణింగ్ న్యాయము అంటారు స్థూల పృథు వణింగ్ న్యాయం స పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కథ దీన్ని ఆముక్తమాల్యద కావ్యంలో సాహిత్యంలో ఇది ఎందుకంటే సాహిత్యంలోనే చెప్పారు దీన్ని ఆముక్తమాల్యద కావ్యంలో కృష్ణదేవరాయలు చెబుతాడు ఈ చమత్కారప కథని ఆయన ఉరికే రేఖామాత్రంగా దాన్ని ప్రస్తావిస్తాడు మనం అది చెప్పుకోవచ్చు ఒక్కోసారి పోలీస్ శాఖ వారిని మీరు గమనించండి ప్రభుత్వం వారు ఒత్తిడి పెంచారనుకోండి ఎక్కడో దొంగతనం మంత్రి గారు ఏంటో దొంగతనం జరిగింది వెంటనే మంత్రి డీజీపీకి చెప్పేస్తారు అక్కడ మంత్రి కదా మరి డీజీపీ గారికి ఫోన్ చేసేసి చూడండి అంటాడు ఆ డీజీపీ ఇది మంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ కొంపలర్ అందులో హోమ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ ఆయనకి నేరుగా మంత్రి హోంమంత్రి గారు ఏంటో దొంగతనం చేస్తే మనం ఏం చేయకపోతే ఎందుకే మనం ఎందుకంటే పత్రికల్లో వచ్చేస్తుంది హోంమంత్రి ఇంట్లోనే దొంగతనం అంటారు వెంటనే ఇంక ఇంకేముంది ప్రభుత్వం అందుకని వీళ్ళు కూడా చాలా శ్రద్ధ చేసి వెంటనే ముందు అత్యవసరంగా ఏం చేస్తారంటే ఎవరినో ఒక ఇద్దరు పట్టుకు మారేస్తారు వాళ్ళు అసలు వాళ్ళు కావచ్చు వాళ్ళు నిరపరాధులు కావచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామండి ఇరవై నాలుగు గంట అక్కడ సవాల్ చేస్తారు పట్టుకోపోతే కష్టం కదా ఇరవై నాలుగు గంటల్లో దొరికేవాడు ఒకడు ఉంటాడు అవుడు వాడిని కేడీ అంటారు నోన్ డిఫాల్టర్ అని ఇంగ్లీష్ మాట నోన్ డిఫాల్టర్ కేడి పాత దొంగలు అనమాట ఎందుకంటే తెలుగులో చెప్పండి పాత దొంగ వాడు పడి లోపల నీ నాకేం ఉండ లోపల ఉండ తరచు చూద్దాం ముందు పెట్ట వాడికి వడిగే ఒప్పందం లోపల ఉండి ఏం కదా ఏ వాడికి తీ బారైనట్టు వాడు పాపం కీడిగాడు అంటుంటారు అందుకని ఏం వచ్చిన సినిమాలు లోపల వారేస్తారండి ఇలా వారేస్తే ఒక్కోసారి తెలియకుండా శిక్ష వేసేస్తే మరి వాడు బతుకేమైపోతుందండి తర్వాత అసలు వాడు దొరికితే ఈ పోలీసేనా ఏమైపోవాలండి అయ్యో యోమాన అవసరంగా పైగా ఆ రోజుల్లో ప్రాణాంతకమైన శిక్షలు ఇప్పుడు అంటే శిక్ష లేదు హాయిగా గొప్ప సామ్రాజ్యంలో ఉన్నాం మనం దేనికి శిక్ష లేదు పార్లమెంట్ మీద బాంబులు వేస్తే ఏమన్నరు బొంబాయి కారిడార్ హోటల్ మీద తేడి చేసి రెండు వందల మందిని చంపిస్తే బిర్యానీ పెట్టి పోషిస్తారు పైగా రేపు వారు నిర్దోషి విడుదల చేస్తారు కూడా ఎందుకంటే లోపు ఎవరో విమానాన్ని హైజాక్ చేస్తారు వారిని విడుదల చేయమంటే మీరు విడుదల చేస్తారు వారు ఇంకో రెండు మందిని వేసేస్తారు అంత హాయిగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అందుకే ఏమి ఇబ్బంది లేదు మరి పూర్వం అలా కాదండి తాజికారిడారు హోటల్ మీద రెండు వందల మందిని చంపి దాడి చేసినటువంటి కసబ్బు దొరికితే గంటలో ఉరి అంతే ఇంకా మళ్ళీ నువ్వు చేసావా ఏమండి చేసిన వాడు ఎవడన్నా చేసాయని అంటాడా ఎందుకు కూర్చుని మాట ఇది నువ్వు చేసావు చివరి మాటలు ఏమైనా ఉంటే చెప్పుకో అంటే చివరి మాట అంటే గుత్తి వంకాయ కూర కావాలంటావు ఆవిడకో నిత్యం వంకాయ సంత పెట్టేయండి సాయంత్రానికి గుర్తీయండి అంతే రెండో మాట ఉండదు ఇంకా అప్పుడు ఎవరు ఆ పనుల జోలికి వెళ్ళేవారు కాదు శిక్షలు భయంకరంగా ఉండేవి వెంటనే అమలు జరిగేవి వీలైనంత వరకు ప్రజల సమక్షంలో జరిగేవి నేను మర్యాద కోసం పద్ధతి కోసం చెబుతున్నానండి ముస్లిం దేశాల్లో ఇప్పటికలా జరుగుతాయి అందుకే ముస్లిం దేశాల్లో నేరాలు తక్కువ సౌదీ అరేబియాలో నేరాలు చాలా తక్కువ వాళ్ళ చట్టానికి వ్యతిరేకమైన పని చేస్తే నడు రోడ్డు మీద నిలబెట్టి తీసేస్తారు ఆ ఉరిదీసినటువంటి కళేబరాన్ని మూడు రోజులు ఉంచుతారు అక్కడ మార్కెట్లో అందరూ చూడాలి ఇంకెవడు చేద్దాం పని భయంకరంగా ఉంటుంది కానీ రాజ్యపాలన నడవాలంటే తప్పదండుకోండి అలాంటి రోజుల్లోనే పొరపాటుని జరగకూడదని యామునాచార్యులు తన మేనలుడికి రాజ్యం ఇస్తూ ఆ మేనలుడికి రాజ్య పరిపాలనా విధానాలు చెబుతూ ఈ స్థూల పృథు అణిన్యాయం అని ఒకటి చెబుతారు సంస్కృతంలో అంటారా కొంచెం జాగ్రత్త చూసుకో అంటారు ఏమిటంటే పొరపాటుని ఒకరికి పడాల్సిన శిక్ష ఇంకోటికి పడింది ఒక గొప్పలు అడ్డుకుపోవా అదే జాగ్రత్త చూసుకోండి రక్షకపోట్లు అయినాడు ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు ఆయన ఏదో ఇల్లు కట్టుకుందాం తాపత్రయ పడుతున్నాడు ఈ పేదవాళ్ళు ఇల్లు అంటే ఏముంది ఏదో మొద్ద మొదలు మట్టి ముద్దలు పేరుస్తారు గోడ కడతారు దాని మీద ఏదో ఇంత చూరులో వేసుకుంటారు ఏదో మొత్తం మీద నాలుగు ఇటక మొక్కలు మట్టి ఏదో సంపాదించాడు ముద్దలు పేరుస్తున్నాడు ఈ పైన పైకప్పు వేసుకునేంత డబ్బు ఆయన దగ్గర లేదు అప్పట్లో ప్రభుత్వాలు రుణాలు ఇవ్వడం ఇందిరమ్మ ఇల్లు ఉండవు ఈ పథకాలు ఏమి ఉండవు అసలు ప్రజల జీవన విశేషాల్లో వాళ్ళు కల్పించుకోవాలి అది రక్షణ కల్పించేవారు వృత్తులు ఎవరు వృత్తుల ప్రకారం వారు బతికేవారు ప్రజలకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు రాజకీయ నాయ రాజులకు ఓట్లు అవసరం లేదు అందుకే స్వాభిమానంతో ఉండేవారు అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కాళ్ళ దగ్గరికి వస్తుందనే పేరు మీద చేస్తుంటే ఎన్ని వేల కోట్లు పోయినా అందవలసిన వాళ్ళకి అంతట మధ్యలో వాళ్ళు మేము చేస్తారు మంచిది ఎప్పటి గొప్పతనో అప్పటిది ఆయన ఎన్నిసార్లు గోడ వరకు ఏదో నాలుగు ఇటక మొక్కలు పెట్టి మట్టి ముద్దలు పేర్చి మొత్తం మీద గోడ కట్టేసరికి వాన రావడం ఆ వానకి గోడంతా కరిగిపోవడం ఈ పైన ఏచూరు వేయకుండానే ఇలా జరిగిపోతున్నా చూడలేకపోతున్నాడు చూడలేక చూడలేక చివరికి రాజుగారు ఆ ప్రాంతానికి ఏదో వచ్చారు మొత్తం మీద ఆ ఊరి దగ్గర ప్రాంతానికి ఆయన ఏదో భోగ విలాసాల్లో ఉన్నాడు ఆయన వచ్చిన రాజు తినగా ఉంటాడు ఆయన ఏదో అతిథి గృహం అంటారు కదా శుభ్రంగా కూర్చొని ఏదో కానిస్తాడు ఆ సమయంలో ఏదో దర్శనం కోసం వచ్చారు అంటే అప్పట్లో రాజు దర్శనానికి కాదనేవారు కాదు రమ్మరని అన్నారు ఆయన ఏదో కాస్త అయ్యా నేను ఇల్లు కట్టుకుంటుంటే అస్తమానం కూలిపోతుందండి కూలిపోతుందండి కాలిపోతుంది ఎవరు నీ ఇల్లు కూల్చింది ఎవరు అన్నాడు ఎవరు కూర్స్తారా అని అడుగు అంటే ఎవరు అంటామండి దేవుడు అన్నాడు వాన్దేవుడు అండి అన్నాడు వానదేవుడు అనగానే వీడు రాజు తక్కువ కదా వాడు మనిషి అనుకున్నాడు ఎందుకంటే ముస్లిం రాజులు పరిపాలించే కాలం ఇది వాన్దేవుడు ఆయనకు అర్థం కాల అందుకని వాడవ మనిషి అనుకున్నాడు వానదేవుడిని బంధించి వృధిండి అన్నాడు మానదేవుని బంధించిన వీడు వృధి పైగా ఈ రాజులు ఎలా ఉండేవాడు చెప్పిన ప్రకారం చేయకపోతే ఈ సైనికుడిని వృధిస్తారు ఈ పోలీసుల్ని వీడికి ఉణుకొచ్చింది మంత్రిని అటు మంత్రి రాజుగారు చెప్పారు కదా వెళ్ళండి అన్నాడు ఆయనకి ఏం తోచలా ఎందుకే అవివేక మంత్రి అని అమాయకపు రాజు అని చెప్తారు అందుకే మంత్రి అంతే వెళ్ళండి తక్షణం వెళ్ళండి వృద్ధియ్యండి రాజుగారు చెప్పారు ఇంక నేను ఇంకా మంత్రికి ఏం తెలవట్లే వానదేవుడు ఎవరో ఎలా ఉరుదియాలి వీడు వెళ్ళిపోయారు వానదేవుని వృద్ధి వానదేవుని వృద్ధి అంటే సాధ్యమా ఎక్కడ సాధ్యం అవుతుంది అని చెప్పారు చివరికి అతనే పట్టుకున్నారు ఏమిటి వానదేవుడు ఏమిటారు బాబు అంటే ఏదో అంటే మీరు అలాగేంటే మంత్రి లేకున్నారు మీ వాన కారణం ఏమిటి అని ఆగారు పొగ కింద నుంచి పొగ వెళ్ళడం వల్ల వచ్చింది పొగ కారణం ఏమిటి అని ఆలోచన చేశాను అప్పుడు అతను చెప్పాడు మా ఇంటి పక్క కుమ్మరివాడు ఉన్నాడు అంటే ఎప్పుడు కుండలు మండిస్తూ ఉంటాడు కుండలు తయారు చేస్తూ ఉంటాడు మరి ఆ కుమ్మరామ నుంచి అస్తమానం పొగ వస్తుందని బహుశా ఆ పొగ వల్లే వాన వస్తుంది అనమాట వెంటనే వీళ్ళు వెళ్ళేది కొమ్మరాడిని పట్టుకున్నారు నీ వల్లే పొగ వస్తాను ఆ పొగ వల్లే వాన వస్తాను అందువల్ల వాడు ఇల్లు కూలిపోయింది నిన్ను వృద్ధి చేస్తాం పల్లె అంటే అప్పట్లో ఏం చేసేవారు అంటే పెద్ద బల్లెల్లా ఉంటుందండి అది కింది నుంచి గుచ్చుతారు దాన్ని సోలారోపణం అంటారు భయంకరంగా ఉంటుంది కింది నుంచి రెండు తోళ్ల మధ్యలో గుచ్చుతారండి ఇలా దాని మీద దిగబెట్టి కూర్చోబెట్టేస్తారు రెండు మూడు రోజులు అలా వేలాడతాడు ఇంకా దిగి 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 భయంకరంగా చచ్చిపోతుంది కొరత వేయడం అంటారు దాన్ని సోలారోపణం అంటారు అలా కుమ్మరవాడిని పట్టుకెళ్ళిపోతుంటే కుమ్మరవాడికి అర్థమైంది వానదేవుడు అంటే వీళ్ళు అర్థం చేసుకుంటే వానకి కారణం ఏమిటని నన్ను అడిగారు నేను పొగ నన్ను వేసి చేస్తున్నారు వాళ్ళు తెప్పించుకున్నాను నాకు వచ్చి పడింది ఇది వీళ్ళు అమాయకుల్లో ఉన్నారు ఏది చెబితే నమ్మేసేలా ఉన్నారు నా బాడన్నట్టే ఇగో నిజమే నా పొగ వల్ల వానొచ్చిన మాట నిజమే కానీ నేను కుండలు తయారు చేయడం వల్ల కదా పొగ వచ్చింది నేను కుండలు తయారు చేయడానికి కారణం ఎవరో తెలుస్తానన్నాడు ఎవరన్నారు అదిగో ఇంటి ఎదురుగా ఉండే పెళ్లి కొడుకు ఆయన పెళ్లి జరిగింది ఐరైన కుండలను వాడతారు పెళ్లిలోడు లక్ష్మీదేవి నిలయమని ఆ ఐరైన కుండలు తయారు చేసిన రంగురంగుల కుండలు అందువల్ల నేను పొగ పెట్టాల్సి వచ్చింది అందువల్లే వానొచ్చింది అందువల్ల ఆయన ఇల్లు కూలిపోయింది అందుకని వాడిని తీసేయండి నలుగురు తీస్తారే అన్నట్టు వెంటనే వీడు కుమరాం వదిలేసి పెళ్ళికొడుకుని కొడుకు వాడు పెళ్ళి అయిపోయి శోభనగడవల్ల వాడు ఉన్నాడు వాడిని పట్టుకుని వేసేస్తాం కదా కొరత వేసేస్తాం వాడికి మతి లేదు ఇదేమిటి నేను శుభాన్ని పండు చేసుకున్నా కార్యానికి సిద్ధంగా నేను ఉంటే ఈ ఆ కార్యం ఏమిటి మధ్యలో అని అంటే ఈ కుమ్మరి పట్టుకున్నట్టు వాడు ఈ నువ్వు ఎందుకు చెప్పేవిరా నా పేరు చెప్పడం ఏమిటంటే ఇగో నీకు తెలియదు వీళ్ళు వెర్రెళ్ళు వీళ్ళంత అమాయకులు ఇంకెవరు లేరు నేను ఏదో చెప్పి తప్పించుకున్నాను నువ్వు కూడా ఏదో చెప్పి తప్పించుకోనట్టు వాడు వెంటనే తీసుకెళ్ళిపోతుంటే అవును ఇంతకీ ఏం చేస్తారు అన్నట్టు ఇదిగో సోలం ఏమనుకుంటావు గుచ్చుతాం దెబ్బకే అనట వెంటనే వాడు అన్నట్టు వాడు సన్నగా ఉన్నాడు అన్నట్టు వాడు నేను సన్నగా ఉన్నాను ఈ సోలమేమో ఇంత లావుంది ఇది దిగదు నా నా శరీరానికి ఇది సరిపోదు అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు ఎవరైనా కాస్త లావుగా ఉన్నవాడు చూసి వేసుకోండి నాతోటి ఇది కాదు ఇది దిగదండి నిజమేరా వీడేమో సన్నగా ఉన్నాడు రమణారెడ్డి లాగా ఈ సోలవేమో ఇంతలా ఉంది దిగదేమో అని అనుమానం మరి ఏం చేయమంటావు అందరూ తలుగు చెప్తుంటే ఎలాగా అని అప్పటికి ఈ భటుల్లో ఒక అన్నట్టే వీళ్ళు మంత్రి గారిని అడిగి మంత్రి గారిని రాజుగారిని అడిగితే కుదరదు వాళ్ళు ఉరి తీసేస్తారు మన తీసేస్తారు ఏదో చేసేద్దాం ఇంతకొచ్చింది పని అయిపోయిందని అని చెప్పి వీడిని ఇక్కడ వారేసి లావుగా ఉన్నవాడు ఎవరైనా దొరికితే చాలని చెప్పి చూస్తే ఒక కిరాణ గొట్టు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నట్ట అమ్మి అమ్మి సరుకులు అమ్మడం కోసం కూర్చుని 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 ఇంత పొట్ట ఇంత లావు అయితే మొరోమంటున్నా మొయోమంటున్నా వీళ్ళు తీసుకోకుండా వాడిని బట్టికెళ్ళి నువ్వు లావు ఉన్న సూలానికి సరిపోతాం అంటే శూలానికి ఎవడు సరిపోతే వాడిని వేసేయడమే నేరం ఎవడం చేసేయడం చూడకుండా నువ్వు లావుగా ఉన్నావు బాగా దిగుతావు కూడా కిందికి పైన బరువు ఉంటే కిందికి దిగుతుంది కదా అందుకే తీసుకెళ్ళి వాడిని వేసేసాడు అప్పుడు వచ్చింది స్థూల పృథు వణిన్యాయము స్థూలం శూలము పృథువణిన్యాయము పృథు పృథువణిన్యాయానికి లావుగా ఉండేటువంటి వ్యాపారస్తులకి శూలానికి ఉండేటువంటి పద్ధతులు అంటే లావుగా ఉన్నాడు కదా అని వేసేస్తావా ఆలోచన చేయొద్దా ఏదైనా అలాగా రక్షక భటుల గురించి ఎంత అందమైనటువంటి చమత్కారాలు జాతీయాలు న్యాయాలు మన తెలుగు సాహిత్యంలో ఉన్నాయి